పాదయాత్ర ముగింపులో రాజకీయ మసాలా. ఏడాది క్రితం జగన్ మొదలుపెట్టిన పాదయాత్ర నెమ్మదిగా సాగుతూ ఇప్పుడు దాదాపుగా క్లైమాక్స్ కు చేరుకుంది. ఏ సినిమాకైనా క్లైమాక్స్ అతి కీలకం. రాజకీయ తెరపైన కూడా అదే సెంటిమెంట్ పండాలి. జగన్ పాదయాత్ర ఒక్క జిల్లా మిగిలి ఉండగానే క్లైమాక్స్ కు రావాల్సిన రంగం అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు జగన్ పాదయాత్ర చుట్టూ ఏపీ రాజకీయాలను కేంద్రీకృతం చేయడంలో వైసీపీ సక్సెస్ అయినట్లే. జగన్ తన పాదయాత్ర తాను చేసుకుని పోతున్నారు, ఓ విధంగా రొటీన్ అయిందన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇంతలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం ఘటన జరిగింది. దాంతో ఏపీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నది పక్కన పెడితే జగన్ సెంట్రల్ పాయింట్ గా ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. అన్ని రాజకీయ పక్షాలు ఈ దాడి మీద, జరుగుతున్న రచ్చ మీద మాట్లాడక తప్పేటట్లు లేదు. ఇక హత్యాయత్నం తర్వాత జగన్ కి ఆదరణ మరింతగా పెరిగింది. ఆయన చూసేందుకు వచ్చే జనం ఎక్కువ అవుతున్నారు. జగన్ సైతం వ్యూహాత్మకంగా తనపైన జరిగిన దాడిపై ఎక్కడా స్పందించకుండా మౌనంగా ఉంటున్నారు. దానివల్ల కూడా రోజు రోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. జగన్ ఏం చెబుతారో అన్నది టీడీపీ నుంచి సామాన్య ఓటర్ వరకు అందరిలోనూ ఉంది. కానీ దాన్ని అలా ఉంచి ముందుకు సాగడంలోనే జగన్ వ్యూహం దాగుందంటున్నారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ప్రారంభించిన పాదయాత్రలో చేరికలు బాగా పెరిగాయి. బీసీ జేఏసీ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు తొలి రోజే పార్టీలో చేరిపోతే, మళ్ళీ రోజు జగన్ సొంత జిల్లాకు చెందిన రాజకీయ మేధావి సి రామచంద్రయ్య వైసీపీ తీర్థం పుచ్చుకోవడం షాకింగ్ న్యూస్ గా చెప్పాలి. మొత్తానికి మరో నెల వరకు జగన్ పాదయాత్ర జరిగే అవకాశం ఉంది. ఇదే టెంపోని కొనసాగిస్తూ మరిన్ని చేరికలతో అధికార పార్టీకి షాక్లు ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. క్లైమాక్స్ లో ఎన్నో మసాలాలు ఉంటాయని వైసీపీ రాజకీయ చిత్రం ఇప్పటి నుంచే ఊరిస్తోంది కూడా.